పూర్వ శ్రీకాకుళం, ప్రస్తుత విజయనగరం జిల్లాలోని రేగిడి మండలం టీడీపీ సీనియర్ నాయకులు కిమిడి కళా వెంకట్రావు సొంత ప్రాంతం రాజాం నియోజకవర్గం పరిధిలో ఉన్న ఈ మండలం వైఎస్ఆర్ కాంగ్రెస్ ఆధిపత్యంలో ఉంది. రాజకీయంగా ఈ రెండు పార్టీలు వేరువేరుగా కనిపిస్తున్నా అక్రమాల వ్యవహారంలో కలిసి పనిచేస్తుండడం విశేషం. దీనికి ఓ మచ్చుతునక రేగిడి మండలంలోని వెంకంపేట అగ్రహారం అనే గ్రామంలో డీపట్ట భూముల అమ్మకాలు, పంట భూముల్లో చేపల చెరువులు తవ్వకాలు, ప్రభుత్వ నియమ నిబంధనలు అతిక్రమణలు, వివిధ చట్టాలను అతిక్రమించి అడ్డగోలుగా పంట భూములను చేపల చెరువులుగా మార్చిస్తున్నారు. ఈ చెరువులకు ప్రభుత్వానికి సంబంధించిన కాలువ నీటినే వాడుకోవడం విశేషం. ఇరిగేషన్, రెవెన్యూ, మత్స్యశాఖల యంత్రాంగమంతా చేపల చెరువుల యజమానులకు అమ్ముడుపోయారని ఆ గ్రామస్తులు ముక్తకంఠంతో చెబుతున్నారు. మాజీ తాజా సర్పంచులు ఇద్దరూ టీడీపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ కు చెందినవారే. ఈ చెరువుల వ్యవహారంలో ఆ ఇద్దరు చేతులు కలపడం విశేషం. గ్రామ సచివాలయం సిబ్బంది కూడా చూసి చూడనట్టు వ్యవహరించడం మరో విశేషం. గ్రామ నాయకులు చేతులు కలిపిన పంచాయతీ వార్డు సభ్యులు, గ్రామంలోని మెజారిటీ ప్రజలు ఈ వ్యవహారంపై బహిరంగంగానే గొంతెత్తిన తర్వాత ఈ బాగోతం వెలుగులోకి వచ్చింది. లక్షల రూపాయల్లోనే నాయకులు జేబుల్లోకి వేసుకుని ఈ తతంగాన్ని నడిపిస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. చట్ట ప్రకారం తమకు అందిన ఫిర్యాదుల మేరకు చర్యలు తీసుకుంటున్నామని సచివాలయ సిబ్బంది నుంచి మండల స్థాయి అధికారులకు వరకు వివరణలు ఇస్తున్నారు. ప్రొక్లైన్లు, కూలీల శిబిరీలు కనిపించాయి. డీపట్ట భూముల్లో అగ్రహారం బుగతుగా చెప్పుకుంటున్న ఓ వ్యక్తి సంబంధించిన భూముల్లోనూ చేపల చెరువుల తవ్వకాలు పరిసర గ్రామస్తులను కూడా ఆందోళన కలిగిస్తున్నాయి. చెరువులు ఆక్రమణకు గురవుతూ చేపల చెరువులుగా మారిపోతున్నాయి.